ప్రచారాలదే ఉంది ఎవరో ఒక మాట అంటే ఏదో ఒక్కొక్కసారి ప్రచారాలు జరిగినప్పుడు నిప్పు లేకుండా పొగ రాదు అంటారు ఒక్కొక్కసారి ఏ నిప్పు లేకుండా బూడి దిగినప్పుడు కూడా పొగస్తూ ఉంటుంది అలాగే ఉంటాయి రాజకీయాల్లో ప్రచారాలు తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తన జనసేన పార్టీని భారతీయ జనతా పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధమై భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారో గత రాజకీయాలను గుర్తు చేస్తూ కొన్ని ప్రచారాలు మొదలైపోయినాయి గత రాజకీయాలు ఏంటి అంటే ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఎందుకంటే జనసేన అనేసరికి ప్రశ్నించి కూడా ప్రజారాజ్యం పార్టీతో కంపేర్ చేస్తూ ఉంటారు సో ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఎలా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్లో విలీనం చేసిందో పార్టీని అప్పుడు ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర మంత్రి పదవి రాబోతుంది అనే ఒక ప్రచారం 4 రోజులుగా బాగా ఎక్కువగా జరుగుతోంది అయితే ఈ ప్రచారాన్ని జనసేన పార్టీ ఖండించింది లేదు భారతీయ జనతా పార్టీ ఖండించింది లేదు ఎవరూ పట్టించుకోలేదు ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ ఇలాంటి రకరకాల వార్తలు హల్చల్ చేస్తూ ఉంటాయి ఒకవేళ నిజంగా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయేమో ఎక్కడో ఒక మూల జరిగితే కనుక దాన్ని నిజం అనుకునేలాగా ఉంటుంది కాబట్టి దాని మీద కూడా పెద్దగా ఎవరు ఖండించరు కాకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద పెద్దగా ఏం పట్టించుకోలేదు అయితే ఇంకా అమిత్ షాను ప్రధానమంత్రినే కలవలేకపోయిన కలవలేకపోయిన పవన్ కళ్యాణ్ గారికి ఎలాగ పదవి ఇస్తారు కేంద్ర మంత్రి పదవి అని ఒక ప్రచారం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఎవరి అంచనాలు తగ్గట్టుగా ఒకప్పుడు చిరంజీవికి ఇవ్వలేదా అనేది ఒక ప్రచారం వాస్తవానికి అప్పట్లో చిరంజీవి గారి వెనకాల ఒక 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి అవసరం ఉంది ప్రజారాజ్యం పార్టీ విలీనం అయిపోతే వాళ్ళకి ఓటింగ్ కలిసి వస్తుంది ఎమ్మెల్యేలు కలిసి వస్తారు ఇలా రకరకాల అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆ అవసరాల నేపథ్యంలో అప్పట్లో పార్టీని విలీనం చేసుకోవడం ప్లస్ అప్పుడు పార్టీని విలీనం చేశారు ఇప్పుడు ఈయన జస్ట్ పొత్తు పెట్టుకున్నారు ఇంకా పార్టీ విలీనం కాలేదు పార్టీ పరంగానే ఉంది అప్పుడు జెండా పాతిన జెండా పీకేశారు ఇక్కడ ఇంకా జెండా పీకేలేదు జెండా ఎగురుతూనే ఉంది కాకపోతే 2 జెండాలు కలిసి ఎగురుతాయన్నమాట అంతకుమించి ఏం లేదు సో ఇప్పుడు ఈయన వెనకాల ఒక ఎమ్మెల్యే ఉన్న ఆ ఎమ్మెల్యే కూడా ఈయన వెంట ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితి అప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు చిరంజీవి గారు వెంటున్నారు కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఒక అవసరం ఉంది కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా ఆయనకి మా కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం ఇదంతా జరిగింది కానీ అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి డిఫరెన్స్ ఏంటని చూసినా పవన్ కళ్యాణ్ గారు మద్దతు వల్ల భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చేది ఏంటి అనేది చూసినా ఇమీడియట్గా కలిసి వచ్చేసిన అంశం భారతీయ జనతా పార్టీకి ఏమీ లేదు అంటే భవిష్యత్తులో ఏమన్నా ఈయన ఒక స్టార్ క్యాంపెయినర్గా బీజేపీకి పనికొచ్చి దేశమంతటా కూడా ఈయన ప్రచారం వల్ల ఒక ఈయన చేసే క్యాంపెయినింగ్ వల్ల భారతీయ జనతా పార్టీకి ఏమైనా కలిసి వస్తుంది అని అనుకుంటే కనుక అదే టైంలో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ జనసేన వల్ల మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది అని అనుకుంటే కనుక ఆ దిశగా కేంద్రంలో ఏదైనా మంత్రి వర్గంలో కేంద్ర క్యాబినెట్లో ఒక చోటు దక్కిస్తారేమో తప్ప ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా చోటు దక్కే అవకాశం లేదు ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు అనేది కొంతమంది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం వాస్తవానికి ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో పొత్తు పెట్టుకున్న వాళ్ళందరికీ కేంద్రంలో మంత్రి పదవులు ఇవ్వాలంటే అది సాధ్యమా కాదా అనేది కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు చూద్దాం పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర మంత్రి పదవి మీద జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో ఏం జరుగుతుంది అనేది స్టేట్ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్